కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున ఆయన నమ్మగడ్డ రమేష్ గారు ఎవరు ఏమొరుగుతున్నారు ఆయన సమాధానం చెప్పాలి ఏంటి రాష్ట్ర మీటింగ్ ఎజెండా ఏంటి మీరు ప్రభుత్వాన్ని అస్త్రపరిచే కుట్ర చేస్తున్నారా లేదా అన్న దానికి సమాధానం చెప్పాలి అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళేదో వాళ్ళ యొక్క కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే చాలా పెద్ద అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ మిషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక వెబ్సైట్ ఉంది దానికి వాళ్ళ మనిషి ఉన్నాడు రాజేష్ అనే వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకుంటే ఈ కిషోర్ అనే వ్యక్తిని చెప్తాడు ఈ కిషోర్ అనే వ్యక్తిని పట్టుకుంటే మళ్ళీ ఇది ఎవరికని చెప్తాడు చూడాలి అంటే ఇదంతా కూడా ఒక ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ కాన్స్పిరసీ హై లెవెల్ కాన్స్పిరసీ టు డిమోరలైజ్ ద పీపుల్ హు ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ టు డిఫేమ్ ద గవర్నమెంట్ అమంగ్ ద పబ్లిక్ సో కాబట్టి ప్రజలవన్నీ కూడా వాస్తవాలు గమనిస్తున్నారు తప్పనిసరిగా పైన భగదురం ఉంటాడు ఈ రోజు మనకేదో ఒక పైశాచిక ఆనందం పొందొచ్చు మనం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద నాయకుల మీద బురజల్లి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే విధంగా మనం చేసి ఆ కాసేపు ఆనందం పొందొచ్చు కానీ తప్పనిసరిగా టైం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా శిక్షింపబడతారు దాంట్లో అలాంటి సందేహం లేదు దానికి ఎవరు కూడా అతిథులు కాదు చట్టానికి ఎవరు అతిథులు కాదు న్యాయానికి ఎవరు అతిథులు కాదు మరి ఈ రకంగా మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటే మరి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఎప్పుడు చేయాలి ఎలాంటి రాజకీయాలు మహిళలను అడ్డు పెట్టుకుని మీడియాను అడ్డు పెట్టుకుని సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని లేకపోతే కొన్ని వ్యవస్థలను అడ్డు పెట్టుకుని మాకు తెలిసింది ఒకటే ప్రజాసేవ చేయటం ప్రజల యొక్క మెప్పు పొందటం వాళ్ళని సంతృప్తిపరచడం వాళ్ళ సంక్షేమం చూడటం వాళ్ళ అభివృద్ధి చూడటం వాళ్ళ ద్వారా వాళ్ళ మనసులను గెలుచుకుని ఎలక్షన్లో గెలవటం అది తప్పనిచ్చి ఎప్పుడు కూడా మేము ఇలాంటి నీచ రాజకీయాలు ఎప్పుడు చేసి రాజకీయాలు చేయలేదు కాబట్టి ఇప్పటికైనా మేము ఉద్యమం చేస్తున్నాం విశాఖ జిల్లా నాయకులకు కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మీరు చేసే పనులు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఎంతవరకు మేము చేసేది కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అన్న దాని ప్రకారం మీరు వెళ్తే దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు కానీ ఇలాంటి పనులు చేసి దానికి మీరు ఇబ్బంది పడి ఏదో మీడియా ముందుకు వచ్చి ఏదో ముసలి కన్నీళ్ళు కార్చి దాని ద్వారా ఏదో సానుభూతి పొందామంటే అది మీ భ్రమ మాత్రం తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఒక సంవత్సరంలో మేము 90% హామీలు అమలు చేశాం గత ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిందంటే 5 సంవత్సరాలు ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేయడానికి టైం తీసుకుంటాం అలాంటిది ఒక సంవత్సరంలో 90% హామీలు అమలు చేశాం రేపు జులై 8వ తారీఖున ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతాం అంటే ఈ ప్రభుత్వానికి రోజు రోజుకి మంచి పేరు వస్తుంది ఈ హామీలను నెరవేరుస్తున్నారు వీళ్ళు అప్పైన సొప్పైన చేసి ఏదో తన తండాలు పడి ఎక్కడ వీళ్ళు ఫెయిల్ అయిపోతారని ఉన్నాం ఎక్కడ ఫెయిల్ కావట్లేదు ఏ రకంగా వీళ్ళని బ్రష్ పెట్టచ్చారు ఏ రకంగా బ్రచ్చల్లాలి ఏ రకంగా వీళ్ళని ఇచ్చేయాలి అంటే నీకు 3 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు రాష్ట్రం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మరి 3 సార్లు అవకాశం ఇస్తే 15 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తివి ఒక 5 ఏళ్ళు కూడా వెయిట్ చేయలేకపోతున్నావు అంటే ఓర్పు సహనం లేదంటే దానికి బట్టి అర్థం చేసుకోవచ్చు నీ మనసు ఎంత సంకుచితమైనది నీ మనుషులు కూడా ఎంత సంకుచిత భావాలు కలిగిన వాళ్ళు ఈ రకంగా మీరు మా మీద ఎన్ని రకాల కుట్రలు చేసినా ఎన్ని రకాల బురజలాల ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా దాని ఫలితాన్ని మీరు ఇప్పటికీ అనిపించారు 23 సీట్లు వచ్చినాయి దాంట్లో 4 ఎమ్మెల్యేలు మరి అసలు మీకు అడ్రస్ లేరు ఇంక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా తెలియదు మీకు అయినా కూడా మీరు ఎక్కడా కూడా మీ యొక్క స్వభావాన్ని మార్చుకోకుండా మీ ఈ కుట్ర స్వభావాన్ని ఈ సంకుచిత స్వభావాన్ని ఈ పైశాచిక ఆనందం పొందే స్వభావాన్ని మార్చుకోకుండా రోజుకొక రకంగా ఈ నాయకుల మీద కానీ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ అలా బురజల్లుకుంటూ వెళితే ప్రజలు అబద్ధాన్ని మరి పదే పదే చెప్తే దాన్ని నిజం నమ్ముతారు అనే భ్రమలో చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబుతో పాటు వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి అది తప్పని మేము ఖండిస్తున్నాం మీరు అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే నిజం ఎప్పటికైనా నిజమే ఆ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటూ మరి ఇప్పటికైనా కానీ రాజకీయంలో మరి రాష్ట్ర రాజకీయాలు మనం ఒక మంచి వాతావరణంలో చేద్దాం అందరికీ మాకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు మీరు సహకరించండి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మీ మంచి పనులు చేస్తే మమ్మల్ని ఆదరిస్తారు లేదా దానికి మేము శిక్ష అనిపిస్తాం కానీ ఈ రకంగా మీరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా కొన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకుని మీకు స్థానిక సంస్థ ఎలక్షన్లు జరగనేమో కేంద్రం నుంచి నిధులు రానేమో ఫండ్స్ రానేమో
ఏ పని జరగనేమో, ఏ పని జరిగినా దానికి ప్రతిదానికి ఏదో అడ్డం సృష్టిస్తాము. మీకు ఎక్కడా కూడా మంచి పేరు రాకూడదు, ప్రజలకు ఎక్కడా కూడా మంచి జరగకూడదు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఓడించారు, వైఎస్ఆర్సీపీని గెలిపించారు అని చెప్పటం. తర్వాత ఏమో ఎవరైనా నాయకులు అవినీతిలో దొరికితే వాళ్ళకేమో పొలవంట కట్టడం. మరి మొదలైన పద్మనాభం గారిని అరెస్ట్ చేసినప్పుడు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు కులం గుర్తున్నాడు దానికి చంద్రబాబు గారు. ఆ రోజు చెప్పానండి, పార్టీ ఉన్నప్పుడు చెప్పాను. అంటే ఆయన కొంచెం అధికారం ఉన్నప్పుడు అలా ఉంటాడు, అధికారం లేనప్పుడు అలా ఉంటాడు. అధికారం ఉన్నప్పుడు ఆయన ఏది చేసినా సబబే, అధికారం లేనప్పుడు మాత్రం పరిస్థితి తప్పు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ఇప్పటికైనా కానీ మీ యొక్క మీ నాయకత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, సంకుచిత నిర్ణయాల వల్ల, కుట్రపూరితమైన నిర్ణయాల వల్ల, మీ డైరెక్షన్ వల్ల మీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, మీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ స్టేషన్కి వెళ్ళి కేసులకు వెళ్ళి కేసులు పెట్టించుకుని అరెస్ట్ అయ్యి, కాబట్టి మిమ్మల్ని ఇన్నాళ్ళు మోసినందుకు మీ కార్యకర్తలు తిరిగి మీరు ఇచ్చే బహుమానం ఏంటంటే ఇది. అధికారం మీరు అనిపిస్తారు, అధికారం పోయిన తర్వాత ఏమో మీ కార్యకర్తలనే ఇలాంటి డైరెక్షన్లు ఇచ్చి, ఇలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు సలహాలు, తప్పుడు సూచనలు ఇచ్చి వాళ్ళనే ఇబ్బంది పెట్టే పరిస్థితి మీ వల్లే వస్తుంది మీ కార్యకర్తలు. కాబట్టి ఇప్పుడుగానే కానీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలని కోరుతున్నాను నేను. ఎందుకనంటే ఐదేళ్లు చంద్రబాబు, ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నాకు దగ్గర రానిలే. ఈ రోజున వీళ్ళందరినీ కూడా అరెస్టులు చెప్పి జైలు పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లోనే కానీ ఈ 4 సంవత్సరాలు మరి ఒక మంచి రాజకీయాలు చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.